ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. మనందరం జీవితంలో ముందడుగులు వేస్తూ మంచిగా ఎంతో సాధించాలనుకుని కోరుకుంటూ ఉంటాం. కానీ కొందరికి అది నెరవేరుతుంది, మరికొందరికి ఆశించిన విధంగా కాస్త సాధించలేకపోవచ్చు. ఫెయిల్ అయ్యాను, జీవితంలో సక్సెస్ నాకు లేదు అని నిరుత్సాహపడుతూ ఉంటారు. ఈ సక్సెస్ కోల్పోవటానికి లేజీ ఒక పెద్ద శత్రువుగా మారుతుంది చాలామందికి. లేజీ అంటే సోమరితనం, బద్ధకం. మరి LAZY, ఎల్ అంటే లై, అబద్ధాలు చెప్పటం. ఈ వీళ్ళకి ఎక్కువ ఇది ఉంటుంది. లేజీగా ఉండేటప్పుడు మరి తప్పుకోవాలి కదా, అందుకని దీన్ని ఎక్కువ ఉపయోగించాల్సి వస్తుంది. ఏ అంటే ఎయిమ్లెస్, అంటే లక్ష్యం ఉండదు. ఇక లేజీగా ఉండే వాళ్ళకి లక్ష్యం నిర్దేశించుకోవటం, దాని ప్రకారం నడవటం అనేది ఉండదు. జెడ్ అంటే ల్యాక్ ఆఫ్ జీల్, అంటే ఆసక్తి, ఉత్సాహం లేకపోవటం. వై అంటే డ్యామేజింగ్ యువర్ సెల్ఫ్, ఎవరిని వాళ్ళనే డ్యామేజ్ చేసుకుంటున్నారు. ఎదుటి వాళ్ళు డ్యామేజ్ చేయటం వేరు, మన డ్యామేజ్ చేసుకోవటం వేరు. అందుకని లేజీ అనేది మన జీవితాన్ని మనమే 10 అడుగులు ముందుకెయ్యాల్సింది పోయి 10 అడుగులు వెనక్కేసేటట్టు చేస్తుంది. అందుకని మీరు వెనకడుగులేస్తే ముందుకెళ్ళలేరుగా. లేజీ మిమ్మల్ని 10 అడుగులు వెనక్కేసేటట్టు చేస్తుంది. మరి అలాంటి 10 ముఖ్యమైన నష్టాలు లేజీ వల్ల మీకు జీవితంలో ఏమేమి కలుగుతాయో వాటి నుంచి బయటపడాలంటే మనం లేజీని, సోమరితనాన్ని, అబద్ధకాన్ని వదలాలి. మరి నష్టాలు తెలుసుకుంటే వదలటానికి ఇంట్రెస్ట్ వస్తుంది కదా. మొట్టమొదటి నష్టం లేజీగా ఉండటం వల్ల మనం అన్నిటికీ లేటుగా అటెండ్ అవుతాం. క్లాస్కేంటి, ఆఫీస్కేంటి, ప్రతి పని ఏది చేయాలన్నా ఎవరికి మాటిచ్చినా సమయానికి వెళ్ళం, లేటుగా వెళతాం. లేటుగా వెళ్ళేసరికి అనుకున్న టార్గెట్స్ పూర్తి కావు. మెయిన్గా ఏంటంటే లేటుగా స్టార్ట్ చేస్తాం కాబట్టి లేట్ అయిపోతుంది, టార్గెట్ పూర్తి కాదు. అందుకని సమయం చాలలేదని బాధపడతాం. అందుకని టైం ప్రకారం వెళ్ళటం అనే అలవాటు లేజీగా ఉండే వాళ్ళకి ఉండదు. ఇక వీళ్ళ లేజీ వల్ల వీళ్ళను అందరూ కూడా మనసులో వీళ్ళు ఎప్పుడు అంతే లేట్ కమ్మర్స్ లాగా వీళ్ళ బద్ధకమైన మైండ్లో పెట్టేసుకుంటారన్నమాట ఆలస్యం అవ్వటం వల్ల. అందుకని మనం సక్సెస్ అవ్వటానికి ఇది ఒక పెద్ద అడ్డుగా మారిపోతుంది. ఇక రెండవది, కొత్తవి నేర్చుకోవటానికి అవకాశం తగ్గిపోతుంది. నేర్చుకున్నవి కూడా నిదానంగా మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే బద్ధకం ఉండటం వల్ల నైపుణ్యం తగ్గిపోతుంది కదా, కొత్త వాటి మీద ఆసక్తి ఉండదు. అందుకని సక్సెస్కి దూరం అవటానికి కారణం ఇది రెండవది. ఇక మూడవది, మన క్యారియర్ దెబ్బతినిపోతుంది. ఎందుకంటే మరి లేజీతనం వల్ల మనం అనుకున్నవి చేయలేము, ఉన్న స్కిల్ కూడా తగ్గిపోతుంది, కాబట్టి మీ ఫ్యూచర్ డ్యామేజ్ అయిపోతుంది. అందుకని ఏ వృత్తిలో ఉన్నా, ఏ రంగంలో ఉన్నా, వాళ్ళు వెనకడుగే తప్ప ముందడుగు వేయలేరు. అలా మిమ్మల్ని చేసేది ఆ సోమరితనం, బద్ధకం. కాబట్టి దాన్ని వదలకపోతే మనం ఏదీ సాధించలేము. కాబట్టి ఇది మూడవ నష్టంగా మీరు ఆలోచించాలి. ఇక నాలుగవది, జీవితం పైన ఆసక్తి తగ్గిపోతుంది. జీవించటం పట్ల కొత్త ఉత్సాహం ఉండదు. ఎందుకంటే ఇక లక్ష్యాలు సరిగా ఉండవు కదా. అందుకని నిరుత్సాహంతో జీవితం గడిచిపోతుంది. ఏదో ఉన్నన్నాళ్ళు కాలక్షేపం చేస్తే అయిపోలేదా అనే స్థితి, మానసికంగా ఇలాంటి ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటాయన్నమాట. అందుకని బ్రతుకు పట్ల ఆసక్తి పెద్దగా కనిపించదు. ఇక ఐదవది, కాన్సన్ట్రేషన్, ఫోకస్ బాగా తగ్గిపోతుంది. బద్ధకం ఉన్న వాళ్ళకి ఫోకస్ ఎక్కడుంటుందండి? అందుకని దేని మీదన్నా ఫోకస్ లేకపోయినా, కాన్సన్ట్రేషన్ లేకపోతే ఆ పనిలో మనం సక్సెస్ కాలేం. కాన్సన్ట్రేషన్ ఉన్నప్పుడే లోటుపాట్లు కనిపెట్టగలుగుతాం, మంచిగా చేయగలుగుతాం. కాబట్టి ఈ బద్ధకం, సోమరితనం వల్ల, ఇది కోల్పోవటం వల్ల, కాన్సన్ట్రేషన్ పోవటం వల్ల, అందుకని ఏది చేసినా ఇన్కంప్లీట్, ఏది చేసినా ఎదుటి వాళ్ళ పేర్లు పెట్టేటట్టు మన పనులు ఉంటాయి. అలాంటి దానికి దారితీస్తుంది ఈ లేజీనెస్ అనేది. ఇక ఆరవ చూస్తుంటే, ఆ లేజీ వల్ల హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ వస్తాయి, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు ఎక్కువవుతాయి. ఎందుకంటే బద్ధకం వల్ల లేటుగా వెళతాం, లేటుగా మొదలెడతాం.
కంగారులో చేయాల్సి వస్తుంది. ఎందుకంటే టైం చాలదు కాబట్టి. ఈ కంగారులో స్ట్రెస్ హార్మోన్స్, కార్టిజాల్ హార్మోన్స్ ఇట్లాంటివి ఎక్కువ రిలీజ్ అవుతాయి. వీటి వల్ల ఏమవుతుందంటే ఇతర హార్మోన్స్ అన్నీ డిస్టర్బ్ అవుతాయి, హ్యాపీ హార్మోన్స్ తగ్గిపోతాయి, బ్యాడ్ హార్మోన్స్ ఎక్కువైపోతాయి. అందుకని దీనివల్ల హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ రావటం, మానసిక ఒత్తిడి అలజడి ఎక్కువైపోతుంది అన్నమాట. అందుకని అనారోగ్యపరంగా మార్పులు రావటానికి ఈ హార్మోన్ ఫ్లక్చుయేషన్స్ ఒక రీజన్ అవుతుంది. ఇక ఏడవ చూస్తే బాడీలో మెటబాలిజం అంతా ఇనాక్టివ్ అయిపోతుంది. బాడీలో జరిగే జీవక్రియ ఇనాక్టివ్ అయ్యేసరికి మరి ఫ్యాట్ ఎక్కువ పేరుకుపోవటం, ఇక లివర్లో ఫ్యాటీ డిపాజిట్స్ ఎక్కువ అవటం, ఇక అనేక రకాల మార్పులు అనేవి బ్రౌన్ ఫ్యాట్ అంతా వైట్ ఫ్యాట్ కింద లేజీ వల్ల ఎక్కువ కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది కదా. అందుకని బాడీలో మెటబాలిజం డిస్టర్బ్ అయిందంటే, జీవ గడియారం దెబ్బతిందంటే అనేక రకాల సమస్యలకి లేజీ కారణమవుతుంది అన్నమాట. అనారోగ్య సమస్యలకి ఇది ఒక పెద్ద శత్రు, సోమరితనం అనేది. దీని ద్వారా ఒబిసిటీ, డయాబెటీస్, కొలెస్ట్రాల్ సమస్యలు, మరి బాడీలో ఒబిసిటీ వల్ల హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలు, మరి ఇట్లాంటివి అనేకం వచ్చేస్తూ ఉంటాయి. అందుకని లైఫ్ స్టైల్ డిజార్డర్స్, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ సమస్యలతో పాటు ఆటోఇమ్యూన్ డిజార్డర్స్, ఇలాంటి అనేక సమస్యలు రావటానికి సోమరితనం కారణమవుతూ ఉంటుందన్నమాట. ఇక ఎనిమిదవది, లేజీ గుండేవాళ్ళు ఎక్కువ కదలకుండా కూర్చుంటారు కదా, బద్ధకంగా ఎక్కడికక్కడ ఉంటారు కదా, వీళ్ళకి మజిల్స్, జాయింట్స్ ఇవన్నీ స్టిఫ్ అయిపోతాయి. బ్యాక్, నెక్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటి ఫిజికల్గా మూమెంట్ లేక పెయిన్స్ ఎక్కువ ఉంటాయి, పట్టేస్తాయి. అందుకని లేవు బుద్ధిగా అది ఏదైనా చేయాలంటే బాడీ సహకరించదు. ఎందుకంటే కదపకుండా పక్కన పెట్టిన కత్తిపీట చూడండి, పదును తగ్గిపోతుంది, తుప్పు పడుతుంది. మజిల్స్ కూడా అంతే, కిటికీలు తలుపులు వాడపోతే ఎట్లా స్టిఫ్ అయిపోతాయి, సేమ్ అట్లాగే. సోమరితనం వల్ల ఫిజికల్ ఇన్యాక్టివిటీ ఎక్కువైపోతుంది కాబట్టి ఇవన్నిట్లో ఇంకా అనారోగ్యంగా బాగా వీక్ అయ్యేటట్టు చేస్తాయి అన్నమాట. ఇక తొమ్మిదవ చూస్తే మనసు స్థిరంగా ఉండదు, కాసేపు బాగుంటుంది కాసేపు బాగోదు, ఈ రకమైన మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉంటాయి. డిప్రెషను, యాంగ్జైటీ ఇట్లాంటి ఎక్కువ వచ్చాయి. మానసిక సంబంధమైన సమస్యలకు ఎక్కువ లోన్ అవ్వటానికి సోమరితనం ఒక పెద్ద కారణం అవుతుంది అన్నమాట. ఇక పదవది, కుటుంబంలో కానీ సమాజంలో కానీ తోటి వాళ్ళ దగ్గర కానీ మన గౌరవం కోల్పోతూ ఉంటాం, విలువ ఉండదు మనకి. ఎందుకంటే ఇండిసిప్లైన్గా సోమరుగా బద్ధకంగా ఉండేవారిని ఎవరు చూసినా సరే ఒక స్టాంప్ మనసుల్లో వేసేసుకుంటారు. దానికి తగ్గట్టే మన మీద మాటలు కానీ వాళ్ళ ప్రవర్తన మన మీద ఆ రకంగానే ఉంటుందన్నమాట. ఆ ఛాన్స్ ఎదుటి వాళ్ళకి మనం ఇచ్చినట్లు అవుతుందన్నమాట దీనివల్ల. అందుకని జీవితంలో ప్రతిరోజు మంచి అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్తే సక్సెస్ వైపు మనం వెళతాం. కానీ సోమరితనం అనేది, లేజీ అనేది 10 అడుగులు వెనక్కేసేటట్టు చేసేస్తుంది మిమ్మల్ని. అందుకని ఒకటే పెట్టుకోండి, ఒక టైం మెయింటెనెన్స్, సమయానికి కట్టుబడి ఉండాలి, మాటకు కట్టుబడి ఉండాలి అని ఈ నియమం ఒకటి పెట్టుకుంటే ప్రతిదాన్ని టైం ప్రకారం చేయాలనుకుంటే సోమరితనం ఎగిరిపోతుంది. లేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఏమేమి చెయ్యాలో ఒక టైం టేబుల్ పేపర్ మీద రాసి పెట్టుకోండి, రేపు రొద్దున ఏం చేయాలి అలా నైట్ రాసి పెట్టుకోండి, ఆ ప్రకారం మైండ్లో ఫిక్స్ చేసుకోండి. రేపు మార్నింగ్ లేచే దగ్గర నుంచి పడుకునే వరకు తినటం, పని చేయటం, అట్లాగే రెస్ట్ తీసుకోవటం కానీ, తోటి వాళ్ళతో గడపటం కానీ, ఎంజాయ్ చేయడం, అన్ని టైం ఫిక్స్ చేయండి. దాని ప్రకారం మీరు నడవండి, సోమరితనం ఎగిరిపోతుంది. ప్రతి షెడ్యూల్ రాత్రి పడుకునే వరకు కూడా ప్రతిదీ మినిట్ టు మినిట్ ఫిక్స్ చేసి పెట్టుకుని ఆ రకంగా మీరు ఆలోచించేయండి. సోమరితనాన్ని తగ్గించుకోవటానికి ఇది ఒక బెస్ట్ టైం టేబుల్. ఇట్లా సెట్ చేసుకుంటేనే మీకు మీరు కంట్రోల్ అవుతారు, మిమ్మల్ని మీరు మంచి అడుగులు ముందుకేస్తూ సక్సెస్ వైపు నడిపించుకోవడానికి మీకు మీరే ప్రేరణ కలిగించుకోవాలి. మీ సోమరితనాన్ని బద్ధకాన్ని మీరే వదిలించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.